నమస్తే అండి. ఈరోజు కథ దండాల రాముడు. రాముడు అనేవాడికి జమీందారు దివానంలో బంట్రోతు పని దొరికింది. అందుకు సాయపడిన చలమయ్య వాడితో, నువ్వు మంచివాడివే, కానీ మర్యాద తెలియదు నీకు. జమీందారు గారు కనబడగానే వెంటనే దండం పెడుతూ ఉండాలని మాత్రం మరిచిపోకు అంటూ ప్రత్యేకంగా చెప్పాడు. ఈ విషయం రాముడు బాగా గుర్తుంచుకున్నాడు. మొదటి రోజున జమీందారు కనబడగానే దండం పెట్టాడు. ఆయన ఎంతో సంతోషించాడు. ఆయన అక్కడున్న వారితో మాట్లాడుతూ రాముణ్ణి మళ్ళీ చూశాడు. రాముడు ఆయనకు మళ్ళీ దండం పెట్టాడు. జమీందారు వాడి వినయానికి సంతోషించి పిలిచి ఏదో పని చెప్పాడు. పని ముగించుకుని వచ్చి రాముడు జమీందారుకు మళ్ళీ దండం పెట్టి పని అయినట్టు చెప్పాడు. అలా వాడు జమీందారుకు కనబడినప్పుడల్లా దండం పెట్టడం అలవాటు చేసుకున్నాడు. జమీందారు వాడికి ప్రతిరోజు చాలాసార్లే కనబడేవాడు. అంతేకాదు, జమీందారు మళ్ళీ రాముడి వైపు తిరగగానే వాడు వెంటనే ఆయనకి దండం పెట్టేవాడు. జమీందారు వాడి వినయానికి మెచ్చి తనకు అంగరక్షకుడుగా నియమించుకున్నాడు. అప్పటినుంచి వాడు జమీందారు వెన్నంటే ఉండసాగాడు. మామూలుగా జమీందారు ముందు నడుస్తూ ఉంటే రాముడు వెనకాలే నడిచేవాడు. వాడితో ఏమైనా చెప్పాలని తల వెనక్కి తిప్పితే రాముడు వెంటనే ఆయనకు దండం పెట్టేవాడు. ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు జమీందారుకు అటూ ఇటూ పచారులు చేయటం అలవాటు. రాముడు అక్కడే నిలబడి ఆయన వెనక్కి తిరిగి తన వైపుకు వచ్చినప్పుడల్లా వాడు ఆయనకి దండం పెట్టేవాడు. ఒకసారి జమీందారుకు మెడనొప్పి చేసింది. మెడకు వ్యాయామం కావాలని రోజూ కాసేపు ఆయన మెడను కుడిపక్కకు ఎడమపక్కకు తిప్పుతూ ఉండాలని వైద్యుడు చెప్పాడు. అలాంటి సమయాల్లో రాముడు ఆయన కుడిపక్కనే ఉండి ఆయన తలను కుడిపక్కకు తిప్పినప్పుడల్లా దండం పెట్టేవాడు. రాముడి దన్నాల గురించి దివానంలో అందరికీ తెలిసిపోయింది. జమీందారు కూడా దన్నాలు వద్దని రాముడికి చెప్పలేదు. చూస్తూ చూస్తూ తనకు లభించే దన్నాలను తగ్గించుకోవటం ఏ ప్రభువుకు మాత్రం ఇష్టముంటుంది? ఒకరోజు తెల్లవారుజామున జమీందారు ఊరికి సమీపంలో ఉన్న పొలాలకేసి వెళుతున్నాడు. రాముడు ఆయనను అనుసరించి నడుస్తున్నాడు. ఇలా కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి దొంగ ఒకడు వెనక నుంచి వచ్చి రాముడి కాలిమీద తన్నాడు. రాముడు కిమ్మనకుండా కిందపడ్డాడు. అదే అదనుగా దొంగ ముందుకు వెళ్ళి జమీందారు మెడలోని గొలుసును గుంజుకున్నాడు. ఆయన ఉలిక్కిపడి వెనక్కి చూస్తే కింద పడి ఉన్న రాముడు ఆయనకు దండం పెడుతున్నాడు. రాముడు లేచే స్థితిలో లేడని జమీందారు తనే దొంగ వెంట పడుతూ, ఒరేయ్ రాముడు, తొందరగా లేచి దొంగను పట్టుకో అని కేకపెట్టాడు. ఆ కేక వింటూనే రాముడు లేచి నిలబడ్డాడు. వాడు పరుగు పరుగున పోయి దొంగను పట్టుకునేందుకు రెండు చేతులు సాచాడు. అయితే దొంగ రాముణ్ణి తప్పుకొని పక్కనుంచి పరిగెత్తబోయాడు. రాముడు పక్కకు కదిలి వాణ్ణి ఆపేవాడే, కానీ ఆ సమయంలో దొంగకేసి వస్తున్న జమీందారు కనిపించాడు. అంతే, రాముడు అప్రయత్నంగా రెండు చేతులు జోడించి ఆయనకు దండం పెట్టాడు. అది అవకాశంగా తీసుకున్న దొంగ శరవేగంతో పారిపోయాడు. జమీందారుకు చాలా కోపం వచ్చింది. చేజేతులా దొంగను విడిచిపెట్టేశాడని రాముణ్ణి ఆయన మందలించాడు. అయితే రాముడు చేతులు జోడించి, అయ్యా, తమరు కనబడితే దండం పెట్టకుండా ఉండలేను, అందువల్లనే దొంగ తప్పించుకుని పారిపోయాడు. నేను దండం పెట్టడం తప్పైతే చెప్పండి, అలవాటు మానుకునేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు. నీ దండం వల్ల మూడు కాసుల బంగారు గొలుసుపోయింది అన్నాడు జమీందారు కాస్త కోపంగా. వెంటనే రాముడు, ఆ దొంగ ముఖం నేను చూశాను, వాడు మనూరువాడే, పేరు మాత్రం తెలియదు, మళ్ళీ మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలను, కాబట్టి తమరు చాటింపు వేయించండి, రాముడు దొంగను గుర్తుపట్టాడని, మర్యాదగా గొలుసు ఇచ్చేస్తే తమరు ఈ విషయాన్ని అంతటితో వదిలిపెట్టేస్తారని, లేకుంటే ఊరందరినీ సమావేశపరిచి అసలు దొంగను పట్టి కఠినంగా శిక్షిస్తానని ఊరు వాళ్లకు తెలియజేయండి అన్నాడు. జమీందారు ఆ విధంగా చాటింపు వేయించాడు. మర్నాటికల్లా ఎలా వచ్చిందో ఆ గొలుసు జమీందారు పట్టె మంచం మీద పడి ఉంది. జమీందారు రాముడు సలహాను మెచ్చుకొని, నా గొలుసు దొరికింది గాని దొంగ ఎవడో వాడికి నా కొలువులో పనిచేసే వాళ్లతో పరిచయముంది, నువ్వెలాగోలా వాణ్ణి గుర్తుపట్టి నాకు తెలియజేయి అన్నాడు. దానికి రాముడు ఒక క్షణం తటపటాయించి, అయ్యా,
నిజానికి నేను దొంగ ముఖం సరిగ్గా చూడలేదు. నా దన్నం వల్ల తమరి గొలుసు పోయిందని బాధపడి తమరిక నన్ను దన్నం పెట్టనివ్వరేమో అన్న దిగులుతో మెదడుకు బాగా పదును పెట్టి ఆ ఉపాయం ఆలోచించాను. నేను దొంగను గుర్తుపట్టలేనని నాకు తెలుసు, కానీ దొంగకు తెలియదు కదా. పట్టుబడితే తమరు కఠినంగా శిక్షిస్తారని భయపడి వాడు గొలుసును తమకు చేరే ఏర్పాటు చేశాడు అన్నాడు. నీ చేతులకు దన్నాలే కాదు, నీ బుర్రలో ఉపాయాలు దండిగానే ఉన్నాయి. నువ్వు దొంగను సరిగ్గా చూడనప్పుడు విషయం నాకైనా చెప్పలేదే అని అడిగాడు జమీందారు వాణ్ణి. అయ్యా, అసలే తమరు నా మీద కోపంగా ఉన్నారు. అప్పుడు దొంగ ముఖం చూడలేదని చెప్పటం మంచిది కాదు. అదీ కాక నేను దొంగ ముఖం చూశానన్నాను కాబట్టే తమరు చాటింపు వేయించారు. లేకుంటే తమరు నా ఉపాయం మీద నమ్మకముంచేవారు కాదు కదా అన్నాడు రాముడు. జమీందారు వాడి తెలివిని సమయస్ఫూర్తిని మెచ్చుకుని, ఒరేయ్, నాకిప్పుడెంతో సంతోషంగా ఉంది. నువ్వు వంటశాలకు వెళ్ళి ఈరోజు భోజనంలోకి 2 రకాల తీపి పదార్థాలు చెయ్యమన్నానని నా మాటగా చెప్పు అన్నాడు. రాముడు వంటశాలకు వెళ్ళి ఆ విషయం చెబితే వంటవాడు సరేనని, ఇప్పటికే పూర్ణం బూరెలు చేశాను, రుచి చూసి ఎలాగున్నాయో చెప్పు అంటూ వాడికొక బూరె ఇచ్చాడు. రాముడు అది తిని ఆశ్చర్యపోయాడు. అలాంటి రుచికరమైన బూరె ఇంతవరకు వాడెక్కడా తిని ఉండలేదు. ఇంకొకటడిగి తినాలనిపించినా మొహమాటం కొద్దీ ఊరుకున్నాడు. అయితే వాడి అదృష్టం కొద్దీ తన దగ్గరకు తిరిగి వచ్చిన వాణ్ణి కొద్ది క్షణాలకే మళ్లీ జమీందారు వంటశాలకు పంపాడు. వంటవాడు వాడికి ఇంకొక బూరె రుచి చూపించాడు. ఆ రోజు జమీందారికి ఏమైందో రాముణ్ణి ఆగకుండా వంటశాలకు పంపుతూనే ఉన్నాడు. వెళ్ళినప్పుడల్లా రాముడికి వంటవాడొక బూరె రుచి చూపించసాగాడు. 10-12 బూరెలు తినేసరికి రాముడికి మొహం మొత్తి ఇంక వద్దన్నాడు. వద్దనకూడదు, ఇది నాకు జమీందారుగారి ఆజ్ఞ అన్నాడు వంటవాడు. అస్తమాను బూరెలే తినలేకపోతున్నాను, పోనీ ఇంకేమైనా రుచి చూపించు అని రాముడు వంటవాణ్ణి వేడుకున్నాడు. ఏమో మరి, జమీందారుగారు నీకు బూరెలే రుచి చూపించమన్నారు, మరేమైనా వంటకం కావాలంటే పోయి ఆయన్నే అడుగు అన్నాడు వంటవాడు విసుగ్గా. రాముడు మరి బూరెలు తినలేక జమీందారుగారి దగ్గరికి వెళ్ళి ఆ సంగతే చెప్పాడు. బూరెలు నీకు చాలా ఇష్టం కదా అన్నాడు జమీందారు. అయ్యా, ఇష్టమే కాని ఒకే రోజున ఇన్ని తింటే మొహం మొత్తుతుంది కదా అన్నాడు రాముడు. ఆ జవాబు విని జమీందారు చిరునవ్వు నవ్వి, ఒరేయ్, నువ్వు నా మనసుకు ఆహ్లాదం కలిగించాలని దన్నం పెడుతున్నావు, అది నాకిష్టం. నేను నీ పొట్టకు ఆహ్లాదం కలిగించాలని బూరెలు పెట్టించాను, అవి నీకిష్టం. మనసుకైనా మనిషికైనా మితిమీరితే మొహం మొత్తుతుంది, తెలుసుకున్నావు కదా అన్నాడు జమీందారు. అప్పటికి రాముడికి అసలు విషయం అర్థమైంది. ఆ రోజు నుంచి వాడు జమీందారుకు రోజుకు 2 సార్లే దన్నం పెడుతూ పరిమితిని పాటించసాగాడు. అయితే వాడికి దండాల రాముడు అన్న పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.